ప్రకాశం జిల్లా ఒంగోలు ఐఐటి కాలేజ్ ని ఒంగోలులోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఒంగోలులో ఉన్న రామ్ నాయుడు ట్రిపుల్ ఐటి కాలేజ్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐఐటి కాలేజ్ ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారని, ఇప్పటికిప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటి కాలేజ్ ను కడపకు తరలించడం ఏమాత్రం సమంజసం కాదని, దీని మీద 2 రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, అలాగే మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు దిల్లెంగల్లో ఉండి చాలా చక్కగా పాఠాలు కానీ బాగా చదువుకున్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ యొక్క విద్యార్థుల్ని మళ్ళీ కడపకు తీసుకొని వెళ్ళటం వల్ల మరి దేనికి చుచ్చుకో మాకు తెలియజేయాలి. వెంటనే ఈరోజు అక్కడున్న విద్యార్థులు అక్కడే ఉంచండి, ఇక్కడున్న విద్యార్థులు ఒంగోలులోనే ఉండాలి, లేదంటే కొన్ని ప్లేసులు చూసాం మాకు నచ్చలేదు. ఈరోజు రావణ నాయుడు కాలేజీ ఎవరు నచ్చారు? విద్యార్థులు నచ్చారు, విద్యార్థి తల్లిదండ్రులు నచ్చాలి. ఈరోజు డైరెక్టర్లు నచ్చారండి, అసలు డైరెక్టర్లకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం? మేము నచ్చిన దానిలో పెట్టుకోవాలని ఈరోజు కమిషన్లు కక్కుర్తిపడి వీళ్ళు పక్కా